అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి నవరస నటన సార్వభౌముడు శ్రీ కైకాల సత్యనారాయణ గారు పరమపదించడం మనకి చాలా బాధాకరమైన విషయం. సో ఆయన మృతికి సంతాపంగా ఒక 1 మినిట్ మనం మౌనం పాటిద్దాం. ఈరోజు విడుదలైన మా చిత్రం ధమాకా మేము అనుకున్నట్టుగానే పెద్ద హిట్ అయింది. సో ఈ విజయాన్ని మేము కైకాల సత్యనారాయణ గారికి అంకితం ఇస్తున్నాము. ఆయన డెఫినెట్గా తెలుగు సినిమాకి ఎంతో సేవ చేశారు. ఒక తెలుగు సినిమా ఇంత పెద్ద విజయం సాధించిందంటే ఆయన పైనుంచి డెఫినెట్గా ఆనందిస్తూ ఉంటారు. సో ఇంక సినిమా విషయానికి వస్తే, మనం ముందు అనుకున్నట్టుగానే రవితేజ గారి పూర్తి ఎనర్జీ ఈ సినిమాలో బయటపడింది. అండ్ దానికి తగ్గట్టుగా శ్రీలీల అండ్ మా డైరెక్టర్ గారు, మా రైటర్ గారు అండ్ భీమ్స్ గారు, వీళ్ళందరూ, కార్తీక్ గారు, మా కెమెరా, అదన్నీ అద్భుతమైన పనితీరు వల్ల చాలా మంచి విజయం సాధించింది. ఈ నెవర్ బిఫోర్ కలెక్షన్స్ వస్తున్నాయి చాలా ఏరియాల నుంచి, అంటే అట్లీస్ట్ నైజామ్ నుంచి కూడా సింగిల్ థియేటర్స్లో హౌస్ఫుల్స్ అవి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక కమర్షియల్ సినిమాకి ఏ రకమైన హిట్ రావాలో అలాంటి హిట్ వచ్చింది. చాలా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అండ్ మేము ఓన్లీ బీసీ సెంటర్లకి ఇది టార్గెట్ చేసి తీసిన సినిమా కాబట్టి అక్కడ చాలా బాగుంటుంది అనుకున్నాం, కానీ అది మల్టీప్లెక్స్ల వరకు పాకింది. ఇందాకనే నేను బుక్ మై షోలో చూస్తుంటే ఆ మల్టీప్లెక్స్లు అన్నీ రెడ్ కలర్లో కనపడ్డాయి బుకింగ్స్. సో అది ఇంకా ఈ ఇంకా సెలవులు కాబట్టి ఈ సినిమా ఇంకా చాలా పెద్ద విజయం సాధిస్తుంది. రవితేజ గారి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్లో ఈ సినిమా కూడా డెఫినెట్గా ఉండే అవకాశం ఉంది అని చెప్పి మామూలు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కాల్ చేసి చెప్తున్నారు. ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఆంధ్ర నుంచి కానీ, నైజాము, సీడెడ్, ఇక్కడ మన బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు అందరు డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి వాళ్ళందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ మాకు ఫుల్ కమిషన్ వర్కౌట్ అవుతుందండి అని చెప్పారు. సో ఇది డెఫినెట్గా చాలా పెద్ద హిట్, రవితేజ గారి కెరీర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుందని మాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.